బడ్జెట్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు వ్యాపార రంగానికే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కులరిత్తులను ప్రమోట్ చేయాలనేటువంటి సంకల్పంతో కూడా పెద్ద ఎత్తున మీకు అనగారినటువంటి బడుగు బలహీన వర్గాలు గాని దళితులు గాని గిరిజనులు గాని మైనారిటీలు గాని ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ఎప్పుడు చరిత్రలో జరగనటువంటి బడ్జెట్ ఒక వైపున కరోనా వైరస్ ఒక సంవత్సరం ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇక ఈ రోజు ప్రతిపక్షాలు ఏందంటే ప్రతిదీ విమర్శ చేయాలనేటువంటి తలంపుంటే వాళ్ళ కర్మ మనం చేసేది కూడా ఏముండదు ఎందుకంటే ప్రభుత్వం ఇంత ముందు చూపుతోని మన రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఈ రోజు గ్రామాలలో కూడా మీరు చూస్తే పల్లె ప్రగతి గాని పట్టణ ప్రగతి గాని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రెండోది ఇరిగేషన్ కూడా మీకు కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఈ రోజు ఇరిగేషన్ లో రాష్ట్రవ్యాప్తంగా కూడా అంటే ఒకప్పుడు 70 సంవత్సరాల గోస మీరు 6 7 సంవత్సరాల క్రితం కూడా చూస్తే రైతులకు నీళ్లు లేక కరెంటు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డటువంటి తెలంగాణ నేల బీడు భూములన్నీ పచ్చదనంతోని కలకలలాడుతున్నటువంటి సందర్భాలు రెండోది దేవాలయాలు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు యాదగిరి గుట్ట యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అబ్బురపడే విధంగా అంటే ఈ దేశం కూడా ఆశ్చర్యపోతుంది ఆ కార్యక్రమం కంప్లీట్ అయినాక మా సునీతకి ఇక్కడే కూర్చుంటారు ఈ రోజు ఈ విధంగా మాకేందంటే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం వల్ల ఈ రోజు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక కొంతమంది అనామకులు మరి కన్నులోంటి చూడలేని మరి కబోదులు గుడ్డి వాళ్ళు అయితే మనం ఏం చేయలేం వాళ్ళని ఎందుకంటే మీరు చూసి రామజ్య కాలంలో కూడా ఏది జరిగినా గానీ ఏది జరుగుతలేదనేటి విధంగా మాట్లాడతారు మళ్ళా తీరా అవే ఇనాగ్రేషన్ల ప్రోగ్రామ్లకు వచ్చి ఆడ అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితులు మీరు చూశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం జరిగినప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ముందు వరకు ఒక మాట అక్కడ సుందర విజ్ఞాన కేంద్రం దగ్గరకు వచ్చినప్పుడు అది ఇనాగ్రేషన్ అప్పుడు ఇంకొక మాట కేంద్రానికి మంత్రులు ఈ విధంగా ఒక వైపున కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ ఈ రోజు సొంత రాష్ట్ర మన మనే ఒక గ్రోత్ రేట్ కూడా బ్రహ్మాండంగా పెంపొందించుకుంటూ ఈ రోజు ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని మరి సంతోషంగా ఉండే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇక చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి కళ్యాణ లక్ష్మి ఉన్నది షాది ముబారక్ ఉన్నది రైతు బంధు ఉన్నది రైతు బీమా ఉన్నది మరి అదే విధంగా గర్భిణీ స్త్రీల ఆర్థిక సాయం ఉన్నది పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు చెప్పుకుంటూ పోతే ఎరువులు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఈ రోజు రైతాంగానికి రైతు వేదికలు ఎవరైనా కలలో కూడా ఊహించినటువంటి ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ వైకుంఠ ధామాలు పచ్చదనం ఎక్కడ చూసినా కానీ మరి గ్రీనరీ అనేది మనం హైవేస్ కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు రెండోది ఏంటంటే ఈరోజు పాడి రైతులని ఈ 12 లక్షల మంది ఎందుకంటే ఒకప్పుడు రైతుకు కరెంట్ లేక నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న రోజుల్లో వాళ్ళకి ఆధారమే ఇది బట్ ఈరోజు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు డెఫినెట్ గా రాబోయే కాలంలో ఈరోజు విజయడవరుతో పాటు ఈ మూడు కోఆపరేటివ్ డైరీలను కూడా మేము సమానంగా ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది దాంతో పాటు మిల్చెలి మలిసే ఏదో గాలి మీద ఇచ్చింది కాదు దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండోది గొర్లిస్తే ఊరికనే ఇయ్యలే దానికి ఇన్సూరెన్స్ ఉంది ఎందుకంటే వారికి వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు క్లైమేట్ కండిషన్ గాని ఇతరత్ర కొంత ఇబ్బందులు జరిగి మరి జరగకూడని సంఘటనలు జరిగితే రీప్లేస్మెంట్ కోసం కూడా ఇన్సూరెన్స్ కూడా మరి ఈ రోజు మిల్చి అనిమల్కి ఉన్నది షీప్ ఉన్నది రెండోది రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా మా వెటనరీ హాస్పిటల్తో పాటు ఈరోజు 1962 ఈ మొబైల్ వెటనరీ వెహికల్స్ కూడా మరి బ్రహ్మాండంగా సర్వీస్ ఇస్తున్నటువంటి జీవాలకు కూడా బ్రహ్మాండంగా డాక్టర్లు కానీ మా సిబ్బంది కానీ మరి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మరి మా చైర్మన్ భూమారెడ్డి గారితో పాటు ఈ ముగ్గురు మిగిలిన ముగ్గురు చైర్మన్లకు రెండోది నల్గొండకు సంబంధించి మా అక్క సునీతక్క ఎప్పుడు చూసినా అన్న మా 4 రూపాయలు ఇన్సెంటివ్ మా వాళ్ళు అడుగుతున్నారని ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పినటువంటిది అందుకే నేను ఇస్తున్నా మీరు కూడా రెండమ్మా అని చెప్పి పిలవడం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ఆ ఉద్యమంలో జరిగినటువంటి అనుభవాలని ఈ రోజు ఏ రంగాన్ని ఏ కుటుంబాలని ఏ వర్గాలను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటిది వారు ఉద్యమంలోనే ఇవన్నీ చూసినటువంటిది
బాధపడినటువంటిది ఈ రోజు ప్రభుత్వం రాగానే మరి ఈ విధంగా ఈ రంగాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటిదని చెప్పి నేను తెలియజేస్తాం మీరు ఏమన్నా అడుగుతే అడగొచ్చు ఇప్పుడు మనకు అట్లా అంటే ఒక హైదరాబాద్ సిటీకి దగ్గర దగ్గర 5 లక్షల పైన కావాలి అట్లా మనకి ఏందంటే ఇప్పుడిప్పుడే మేము ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం బయట రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తున్నాం గానీ ఈ రోజు ఏందంటే మన డైరీలను శంతం చేసుకుంటూ ఇప్పుడు మేము ఈ శంషాబాద్ ప్రాంతంలో మెగా డైరీ కూడా పోతున్నాం రెండోది మాకు ఈ కోఆపరేటివ్ సెక్టార్ లో ఉన్నటువంటి మిత్రులు కూడా ఉన్నారు వారిని కూడా అనుసంధానం చేసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్తాం మన పాడి రైతులకే బ్రహ్మాండంగా మరి పాలు సేకరించేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటది భవిష్యత్తులో ఏందంటే మీకు 4-5 సంవత్సరాల తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కొనే పరిస్థితి కూడా ఉండదు అన్నా ఎవరికి अंदर की इतना कदा दाने कल अरवे वेल कदा अभी पड़ता षाटली वस्तना मोहन करोना वैरस चूस्ते इष्ट रेट इबंध पड़पोन चूसा काबटे तपक अभी प्लांग जो अनएंप्लायमेंट दींटे मे डायरेक्ट एंप्लायमेंट कोई वेल मंद की डायरेक्ट एंप्लायमेंट वस्तु इन पुष्कार्ड्स पुष्कार्ड्स मे मोनने बोर्ड मीटिंग फाइनल 250 अंत मुझे 250 दींटे प्रति व्यक्ति दींट उपयोगपड़ी अटे वारेफ एंप्लायमेंट सपोर्ट दांट कोई दर 10% सबसीडी उदर 30% सबसीडी अट्लाकू पोत पॉलिसी टेंडर प्रासेस स्टार्ट मन ग्रेजुएट एलक्षन दी को डिले अभी रेडवे चपल चपल चूस्ते हैदराबाद डिमांड विपरीत होते रामनगर पोवाले लेकिन बेगम बजार पोवाले वेरे दी दी 150 मोबाइल आउटलेट आलरे रेडी अवर्नमेंट गवर्नमेंट तरफ रेडी आईनाई वेहिकल्स अभी रेडी आईनाई इध इलेक्शन को आगे षाटे अभी स्टार्ट अभी चेप्चिंद हाइजीनिक कंडीशन चेप्चा और लाइव अम्मचु रेडो वेपन फ्रई अम्मचु रेडोद हाइजीनिक अभी वेहिकल चूपा चूचना चूँगी अटे प्रति डिविजन प्रति एरिया షాప్ ఒక అవుట్లెట్ ఉండాలనే మా ఐడియా ఎందుకంటే ప్రతివారం ఏందంటే పొద్దున్నోగానే మీకు కొన్ని ప్రాంతాలకే పరిమితంగా తిరుగుతారు దాంట్లో కూడా గ్రూప్ కింద ఇస్తున్నాం అంటే దాంట్లో ఒక వెహికల్ ఉన్నది దాంట్లో సబ్సిడీ ఉన్నది సబ్సిడీతో పాటు వారికి కూడా ఎట్లా ఇస్తున్నాం అంటే ఒక నలుగురు గ్రూప్ కింద ఐదుగురు గ్రూప్ కింద ఇస్తున్నాం ఒక ఫ్యామిలీ అంటే నాలుగు ఫ్యామిలీలు కలిపి ఒకటి ఐదు ఫ్యామిలీలు కలిపి ఒకటి అట్లా ఇస్తున్నాం अभी ब्रह्मांड सबसीडी मेदिस्तुना वालक मंजी एंप्लायमेंट अभी एंकंटे चाल प्राता प्रईवेट वाले एक् पड़ता अट्को इध गवर्नमेंट द्वारा प्रमोटना काबटे वाल मोबाइल इंकोटे वाल अडवांटेजे प्लेस अम्मी वाले चेनमे अम्मको फ्लैक्सीबिटी उठाई